ఏపీలో రేపు జరిగే రీపోలింగ్కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇక అన్ని కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ నిర్వహించనున్నారు. ఈవీఎంలు మరో ఇస్తే ఈవీఎంలను అందుబాటులో ఉంచాలని ఈసీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 5 చోట్ల రీపోలింగ్ జరపాలని సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది సిఫార్సు మేరకు పోలింగ్పై ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా 3 జిల్లాల్లోని 5 పోలింగ్ స్టేషన్ల వద్ద రీపోలింగ్ జరపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 2 చోట్ల, ప్రకాశం జిల్లాలో 1 చోట మళ్లీ పోలింగ్ జరగనుంది. గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ పార్లమెంట్లకు సంబంధించి 94వ పోలింగ్ బూత్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే గుంటూరు వెస్ట్ అసెంబ్లీ పరిధిలో 244 పోలింగ్ స్టేషన్లో అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు పోలింగ్ జరగనుంది. ఇక ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని 247 పోలింగ్ స్టేషన్ పరిధిలో అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు రీపోలింగ్ జరగనుంది. నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ పరిధిలోని ఇసుకపాలెం 41వ నెంబర్ పోలింగ్ బూత్లో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు రీపోలింగ్ జరగనుంది. సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్కు చెందిన అటకాని తిప్పలోని 197వ పోలింగ్ స్టేషన్లో కేవలం పార్లమెంటు స్థానానికి సంబంధించి రీపోలింగ్ జరగనుంది. నెల్లూరు జిల్లాలో రేపు 2 చోట్ల రీపోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కోవూరులో ఇసుకపాలెం 41వ బూత్, సూళ్లూరుపేటలోని ఆటకాని తిప్ప 197 బూత్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నర్సారావుపేట పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో 94 పోలింగ్ స్టేషన్ కేసన్పల్లి విలేజ్లో ఈ నెల 6 మే రీపోల్ జరుగుతుంది. ఈ నర్సారావుపేట కేసన్పల్లి విలేజ్లో టోటల్ ఓటర్స్ వచ్చేసి 956 ఉన్నారు. దీంట్లో మేల్ ఓటర్స్ 466, ఫిమేల్ ఓటర్స్ 490. ఇది రీపోల్స్ సంబంధించిన అన్ని ఏర్పాటు సిద్ధమైంది. దీంట్లో పొలిటికల్ పార్టీస్కి నోటీస్ ఇవ్వడం, అన్ని ఎలెక్టర్స్కి ఓటర్ స్లిప్స్ ఇవ్వడం, తర్వాత మెయిన్లీ ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో బ్యారికేడింగ్ చేయాలి,
ఇట్లాంటి అన్ని పని కంప్లీట్ అయిపోయింది. ఈసారి ఒక పోలింగ్ స్టేషన్ కాబట్టి మనం ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాము, కూలర్స్ కానీ, పెడెస్టల్ ఫ్యాన్స్ కానీ, షామియానా కూడా